పాలనా వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లు ఈ వ్యవహారాలు రెండు ఇప్పుడు ఏపీని ఏపీ రాజకీయాలని అట్టుడికేలా చేస్తున్నాయి సో మూడు రాజధానుల బిల్లు అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లు వ్యవహారాన్ని ఏం చేయాలనే దానిపై సైలెంట్గా ఉంటూనే విశ్వభూషణ్ హరిచందన్ తనదైనటువంటి శైలిలో పాజిటివ్గా ముందుకెళ్తున్నారు ఈ వ్యవహారం మొత్తాన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుందనే దాని మీద ఆయన న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు మొదటగా ప్రభుత్వం వద్ద నుంచి ఆ బిల్లులు వచ్చిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ న్యాయ విభాగానికి పంపించారు న్యాయపరంగా కరెక్టేనా కాదా చెప్పాలని కోరారు న్యాయ విభాగం వాటికి సంబంధించి సీఎంఓకి పంపించింది సీఎంఓ నుంచి అంతా కరెక్టేనని చెప్తూ మళ్ళీ గవర్నర్ వద్దకు వచ్చాయి అయితే గవర్నర్ మాత్రం ఆ బిల్లుల విషయంలో వస్తున్న ఫిర్యాదులు విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయనే అభిప్రాయాలు అలాగే ఇప్పటికే సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులు అనే సమాచారం కారణంగా ఇతర రాజ్యాంగ నిపుణులు న్యాయ కోవిధలను సంప్రదిస్తున్నారు రెండు రోజుల నుంచి గవర్నర్ బిల్లులపై నిపుణుల అభిప్రాయం తెలుసుకున్నట్టుగా చెప్తున్నారు మామూలుగా అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బిల్లులు వచ్చినట్టుగా సంతకం చేసి పంపేవారు ఎప్పుడైనా ఒక రోజు అయితే ప్రభుత్వం తరఫున బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినో మరో కీలక నేతనో వెళ్లి పని పూర్తి చేస్తున్నవారు అయితే అలా తీసుకొచ్చిన బిల్లు న్యాయ సమీక్షలో నిలబడటం లేదు పైగా గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లుల్ని ఎలా ఆమోదిస్తారన్న అభిప్రాయాలు న్యాయస్థానాల నుంచే నేరుగా వెలువడుతున్నాయి దీంతో సైలెంట్గా ఉంటున్నట్టే ఉండి వివాదాస్పద బిల్లుల విషయంలో ఒకటి రెండు సార్లు నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది అదే సమయంలో ప్రధాని కార్యాలయాలను కూడా ఈ బిల్లుల మీద ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది రెండు రోజుల్లో అందరి అభిప్రాయాలు తెలుసుకుని బిల్లులపై నిర్ణయం తీసుకుంటారని రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి కేంద్రం చట్టంతో ముడిపడి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో గవర్నర్ వాటిని రాష్ట్రపతి కూడా పంపవచ్చని ప్రచారం ఉంది ఒకవేళ న్యాయ నిపుణులు రాజ్యాంగ నిపుణుల నుంచి అంతా చట్టబద్ధంగా బిల్లులు ఉన్నాయని అభిప్రాయం వస్తే రెండు రోజుల్లో సంతకం పెట్టేసే అవకాశం ఉంది ఆ తర్వాత మూడు రాజధానులు ఉనికిలోకి వస్తాయి